గత 2-3 రోజులుగా మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనం ఒక్కసారిగానే గమనిస్తే ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర, ఒక పొలిటికల్ కాన్స్పిరసీ అనేది మనకు అందరు కూడా అర్థం కావాల్సిన విషయము. ఇది వరకు గోప్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రఘురామరాజు గారి ద్వారా కుట్ర చేస్తూ ఉన్నారో, ఈరోజు బహిర్గతంగా ఈరోజు మొత్తం తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కాపాడినట్లే ఈరోజు రఘురామరాజు గారు వెనుక ఉన్నారంటే మనం అర్థం చేసుకోవాల్సింది. దీని వెనుక పూర్తిగా ఇది ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపిస్తూ ఉందో, రఘురామరాజు అనే వ్యక్తి పూర్తిగా చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారనే దానికి మనం ఖచ్చితంగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. కోర్టు అపాయింట్ చేసిన ఒక మెడికల్ కమిటీ, కోర్టు అపాయింట్ చేసిన సభ్యులు అందులో డాక్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒక సీల్డ్ కవర్లో రిపోర్ట్ ఇచ్చి అతనికి ఆరోగ్యంగా ఉన్నారు, ఎటువంటి బాడీ హామ్ జరగలేదు, ఎక్కడ కూడా ఆయన క్లెయిమ్ చేస్తూ ఉన్నట్లు దెబ్బలు తగ్గలేదని చెప్పి కోర్టే చదివి చెప్పింది. మనందరం కూడా మీడియాలో రిపోర్ట్స్ చూసాము, ఈరోజు కూడా అన్నింటిలో పత్రికల్లో కానీ అన్ని చోట్ల కూడా మనం చూడడం జరిగింది. కోర్టే చెప్పిన తర్వాత కూడా ఈ మొత్తం ఇష్యూని, ఈ కుట్ర కోణాన్ని మొత్తం డైవర్ట్ చేయాలని చెప్పి, ఆయనకు ప్రాణహాని ఉందని, ఆయన్ని కొట్టారని చెప్పి రకరకాల కథలు ఈరోజు తీసుకొస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి రఘురామరాజు గారిని విజయవాడ తీసుకొచ్చినప్పుడు బాగానే ఉన్నారు, కుటుంబ సభ్యులు ఆయనకి భోజనం తీసుకొచ్చినప్పుడు కూడా బాగానే ఉన్నారు, చక్కగా నడుచుకుంటూ కోర్టులోకి రావడం విజువల్స్ కూడా మనం అందరం చూసాము. కోర్టులోకి వచ్చిన తర్వాత బెయిల్ ఎప్పుడైతే రిజెక్ట్ అయిందనే ఒక న్యూస్ వచ్చిందో, ఇమ్మీడియట్గా మీడియాలో అన్నింటిలో కూడా ఆయన క్లెయిమ్ చేయడం ఏమంటే మమ్మల్ని కొట్టారు, హింసించారు, ప్రాణహాని ఉందని చెప్పి ఈరోజు క్లెయిమ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక కుట్రలో భాగమే. బెయిల్ రాలేదంటూనే ఈ కొత్త నాటకానికి తెరదీయడం జరిగింది. ఎడిమా వల్ల ఆయన కాళ్ళు ఈ విధంగా ఉన్నాయని చెప్పి కూడా మెడికల్ రిపోర్ట్లో మనం చూడడం జరిగింది. మరి పోలీసులు వాళ్ళు చెప్పినట్లు కొడితే ఒక వ్యక్తి నడవగలుగుతారా? నడిచేదాన్ని కూడా కష్టమే. అందులో ఈయనకి రఘురామరాజు గారు వాళ్ళు చెప్పినట్లు దాదాపు అంటే ఏజ్ అయిన వ్యక్తి, ఆ విధంగా దెబ్బలు తగిలితే అంత చక్కగా కోర్టులోకి నడుచుకొని రాగలుగుతారని చెప్పి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని అంతా కూడా మనం ఈ కుట్ర కోణాన్ని అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రఘురామరాజు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చి సముచిత స్థానం కల్పించి పార్టీ అన్ని విధాలా గౌరవం ఇచ్చింది. పార్టీలో ఎక్కడ కూడా ఆయన ఇబ్బంది పెట్టింది లేదు, లేకపోతే ఇంకో విషయం చేసింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆయనకు అన్ని విధాలా ఒక కమిటీ చైర్మన్ చేయడంలో కానీ అన్ని విధాలా కూడా ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఎందుకు ఆ వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించాడనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయము. ఆయన పైన ఈరోజు సిబిఐ కేసులు ఉన్నాయి. ఎంపీగా ఎన్నికైన తర్వాత 2 సిబిఐ కేసులు బుక్ అయినాయి. వీటన్నిటి నుంచి కూడా ఆయన బయటపడేదానికి చంద్రబాబు నాయుడు గారు లోపాయికి వారి ఒప్పందం చేసుకోవడము, మీ అన్నీ కూడా ఈ కేసులన్నీ కూడా నిన్ను బయట వేస్తాను, నువ్వు మా కుట్రలో భాగం కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషుల ద్వారా బీజేపీలో ఆయన ఎవరైతే ఆయన మనుషులు బీజేపీలో ఈరోజు చేరారో కోవర్ట్లుగా వాళ్ళందరి ద్వారా ఆయన్ని లోపరుచుకొని ఆయన ద్వారా ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకంగా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు క్షుణ్ణంగా గమనించాల్సిన అవసరం ఉంది. అకారణంగా ఈరోజు ప్రభుత్వం పైన అన్ని కుట్రలు చేస్తూ ఉన్నారంటే బ్యాక్గ్రౌండ్ ఇది అనేది మనం గమనించుకోవాల్సిన అంశం. ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు వేసేటప్పుడు శంకర్రావుని ఏ విధంగా వాడుకున్నారో, ఇతరత్ర నాయకుల్ని ఏ విధంగా పావులుగా వాడుకున్నారో, ఈరోజు అదే విధంగా రఘురామరాజుని పావుగా వాడుకుంటున్నారనేది జగమెరిగిన సత్యం, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను. ఇది వరకు చూసాము వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అయితే ఏమి, ధూళిపాల్ నరేంద్ర గారు అరెస్ట్ అయితే ఏమి, ఎక్కడ కూడా ప్రెసిడెంట్కు లెటర్లు రాసి లేకపోతే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఈ విధంగా ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ ఇంత రాద్ధాంతరం చేయలేదు. ఈరోజు రఘురామరాజు గారు ఇన్వెస్టిగేషన్ జరిగితే ఈరోజు వీళ్ళ పాత్రలన్నీ కూడా బయటపడతాయని ఒక భయంతో ఈరోజు ఇంతగా రియాక్ట్ అవుతున్నారు. ఈరోజు ఎంపీలు పోయి ఈరోజు లెటర్ రాస్తారు, స్పీకర్కి రిప్రజెంట్ చేస్తారు, ప్రెసిడెంట్కి చేస్తారు, హోమ్ సెక్రటరీకి చేస్తారు, ఇంత కూడా ఈరోజు కుట్రలు చేస్తూ ఉన్నారంటే, ఇంత కూడా వాళ్ళు ఈరోజు భయపడి చేస్తున్నారంటే దీని వెనక పెద్ద కుట్ర ఉంది, దీని ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకా కూడా
మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే, కుటుంబ సభ్యులను కూడా, రఘురామరాజు గారి కుటుంబ సభ్యులను కూడా పావులుగా వాడుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ద్వారా కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకటి అడుగుతా ఉన్నాను, ఒక చిన్న సైకిల్ దొంగ నుంచి పెద్ద గజ దొంగ వరకు ఏ కుటుంబ సభ్యులైనా వాళ్ళ భర్త కానీ వాళ్ళ తండ్రి కానీ తప్పు చేశారంటే, తప్పు చేసినారని ఎవరైనా చెప్తారా? అదేవిధంగా కూడా ఈరోజు అదే విషయాన్ని ఈరోజు అడ్వాంటేజ్ తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా పావులుగా వాడుకొని ఈరోజు వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్లు ఇప్పించడము, లెటర్లు పెట్టడం ఇవన్నీ కూడా చేయిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక కుట్ర, పెద్ద కుట్ర, ఇదంతా కూడా బయట రావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకా కూడా ఈరోజు రమేష్ హాస్పిటలే కావాలి, రమేష్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ కావాలని అడగడం వెనక ఉద్దేశం ఏముందని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి ఏమని అడిగితే అర్థం చేసుకోవచ్చు, కానీ కేవలం రమేష్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ కావాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీకి అనుబంధ నాయకులకు సంబంధించిన హాస్పిటల్ కాబట్టి ఈరోజు రమేష్ హాస్పిటల్ కావాలని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం విషయాన్ని ఈరోజు కుట్ర జరిగిందా లేదని పక్కన పెట్టి ఆయన్ని రమేష్ హాస్పిటల్లో చేర్చలేదనేదే తప్పు, ఆయన ఏదో ప్రాణహాని ఉందని చెప్పి ఈరోజు మొత్తం కుట్ర జరుగుతూ ఉందని మనం అర్థం చేసుకోవాలి. మొత్తం టాపిక్ డైవర్ట్ చేసి, తప్పు చేసినాడా లేదా అనే టాపిక్ డైవర్ట్ చేసి వేరే ఒక విషయాన్ని, ఏదో ప్రాణాన్ని ఉందనో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అని చెప్పి ఈరోజు డైవర్ట్ చేసే విషయాన్ని మనం అందరం కూడా తెలుగుదేశం కానీ వాళ్ళ అనుబంధ పత్రికలు కానీ ఛానళ్ళు కానీ ఈరోజు వాటిపైన డిబేట్లు పెట్టి చేసే పరిస్థితి చూస్తూ ఉంటే ఈ టాపికే డైవర్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారనేది మనం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే, ప్రజల్లో ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి మంచి పలుకుబడి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వాసం ఉందనేది మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో అర్థమైంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు ప్రజల్ని ఏ విధంగా ఈరోజు స్కీమ్స్ అన్నీ కూడా కానీ ప్రజలకు ఏ విధంగా అయితే మాటిచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా అమలు పరుస్తున్నారు. ఈరోజు ఏదో ఒక ఎంట్రీ పాయింట్ దొరకడం లేదు తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఏదో ఒక కన్ఫ్యూజన్ సృష్టించి మొదటి నుంచి ప్రయత్నం చేశారు, గుళ్ళు గోపురాలు కొట్టేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందండి. నేను ఒకటి అడుగుతాను, అధికారంలో ఉండే పార్టీ ప్రజలందరినీ కలుపుకొని మంచిగా ఇదే విధంగా కొనసాగించాలని ప్రయత్నం చేస్తారా? అధికారంలో ఉండే పార్టీనే ఈ విధంగా గుళ్ళు కొట్టేసి ప్రజలను దూరం చేసుకుంటే ప్రయత్నం చేస్తుందా అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మెజారిటీ హిందూస్ని, మైనార్టీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్కు వ్యతిరేకంగా క్రియేట్ చేసి హిందూ సపోర్ట్ తీసుకోవాలనే ఒక కుట్ర, అదేవిధంగా ఈరోజు కులాలు ప్రస్తావన, కులాల ప్రస్తావన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చిన్న విషయం నుంచి ప్రతి పెద్ద విషయం వరకు రిజర్వేషన్ లాగా పెట్టారు. 50% ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చే పూర్తిగా ఒక గవర్నమెంట్ జీవో లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టం తీసుకొచ్చినట్లు మొత్తం అన్నింటిలో కూడా రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఈరోజు క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. ఇంకా అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే ఓసీలే అడగాలి ఈరోజు మాకు తగ్గిపోతా ఉన్నాయని చెప్పి అడిగే పరిస్థితి ఈరోజు మనం గమనించాల్సిన పరిస్థితి ఉంది. అంత చక్కగా ఈరోజు సామాజిక న్యాయం పాటిస్తుంటే కులాల మధ్య చిచ్చు తీసుకొచ్చి ఒక కులాన్ని తిట్టడము లేకపోతే ఇంకో కులాన్ని రెచ్చగొట్టడము మళ్ళీ వాళ్ళు ఒక దీన్ని తీసుకురావడం ఇవన్నీ కూడా ఒక కుట్ర అని చెప్పి మనం గమనించాలి. ప్రజలు ఎవరు కూడా ఇటువంటి చెత్త రాజకీయాలు చెత్త పాలిటిక్స్లో ట్రాప్లో పడద్దని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాము. ఏ కులం ఏ అన్ని కులాల సపోర్ట్తోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీ అందరిని కూడా కోరేది ఒకటే, ఈ దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఉంది. గతంలో ఏ విధంగా కొంతమందిని పావులుగా వాడుకొని తెలుగుదేశం పార్టీ కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చేసిందో, ఈరోజు కూడా ఈ రఘురామరాజు అనే వ్యక్తి కానీ మిగతా క్యారెక్టర్స్ని అందరిని కూడా ఈరోజు వాళ్ళు పావులుగా వాడుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కుట్ర చేస్తూ ఉన్నారనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయము. ఇదంతా కూడా లోతైన విచారణ జరగాలి. ఖచ్చితంగా ఎవరెవరు ఈ కాన్స్పిరసీలో భాగమో బయటపడాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈరోజు అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరుతున్నాం. మేము ప్రభుత్వంలోనే ఉన్నాము, ప్రభుత్వ విచారణ జరుగుతుంది. మేము కోరేది అందరి సపోర్ట్, అందరి మద్దతు కూడా మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఈ కుట్రలో ఎవరైతే భాగస్వాములు ఇవన్నీ కూడా బయట రావాల్సిన అవసరం ఉంది. టాపిక్ డైవర్ట్ కాకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం దీనికి ఏం చేయాలో ఈరోజు ఆ విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మీరు చెప్పేదానికి మాకు ఆయనకు ఎటువంటి
మాకు వ్యక్తిగతంగా కానీ ఇంకోటి కానీ ఎటువంటి ఇది లేదు. ఇప్పటి వరకే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఆయన చంద్రబాబు కుట్రలో భాగంగా పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. పార్టీ ఎక్కడ ఆయనకు అన్యాయం చేయలేదు. ఆయనకు టికెట్ ఇచ్చి గెలిపించి పదవులు ఇచ్చి పూర్తి గౌరవం ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇచ్చినంత గౌరవం మాకు కూడా ఎవరు కూడా ఇవ్వలేదు. అంత పెద్ద వయసులో పెద్దవాడు అని చెప్పి పూర్తిగా గౌరవం ఇచ్చారు. ఆయన వాళ్ళ ట్రాప్లో పడి వాళ్ళ కుట్రలో భాగంగా ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు. మేమెప్పుడు ఆయన వ్యక్తిగత విమర్శలు చేయలేదు. లేదా ఎక్కడ కూడా ఎంతో సహనంతో మేము తెలుసుకుంటాడు ఇంకా మారుతాడు మనిషి అని చెప్పి చాలా రోజులు కూడా మేము వెయిట్ చేసినాం. ఎక్కడ కూడా ఆయనలో మార్పు లేదు. ఆయన వాళ్ళు పూర్తిగా వాళ్ళ ట్రాప్లో పడడం వల్ల ఈరోజు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాలి. క్లియర్గా కోర్టు అపాయింట్ చేసిన మెడికల్ కమిటీ క్లియర్గా కొట్టలేదు అని చెప్పి క్లియర్గా ఒక వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది కోర్టుకే వాళ్ళు సీల్ కవర్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ఆ మాటే ఉత్పన్నం కాదు. అతను కొట్టలేదు అనేది కొట్టకుండా కొట్టినారని నటిస్తూ ఉన్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ డ్రామా అనేది మనం అర్థం చేసుకోవాలి. కుట్ర కోణం ఖచ్చితంగా ఉంది. ఈరోజు మతాల మధ్య కానీ కులాల మధ్య కానీ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది పెద్ద విషయం, చాలా పెద్ద విషయం ఇది. ఎందుకంటే ఒక ఈరోజు మత కలహాలు కానీ రేగాయనుకోండి, లేకపోతే కులాల మధ్య చిచ్చు వస్తే నష్టపోయేది ఎవరు? ప్రజలు, రాష్ట్రం నష్టపోతుంది. అంతేగాని వీళ్ళు నష్టపోరు. వీళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం, వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఇంత పెద్ద కుట్ర చేయడం తప్పు అనేది మా వాదన. అదే అండి నేను చెప్పింది. అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కానీ ఈఎస్ఐ స్కామ్లో, ధూళిపాల్ నరేంద్ర గారు ఈ డైరీ స్కామ్లో అరెస్ట్ అయినప్పుడు కానీ ఎప్పుడు కానీ ఇంత పెద్ద ఇష్యూ చేయలేదు. ఇక్కడ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇక్కడ డైరెక్ట్గా ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళ కుట్రదారులు అందరూ బయటపడతారని ఒక భయంతో ఈరోజు ఇంత రాద్ధాంతరం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇది వరకు వాళ్ళని అరెస్ట్ చేసాం, వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని కొట్టారని చెప్పలేదు, ఇల్ట్రీట్ చేశారు, పూర్తి మర్యాద పోలీసులు ఏ విధంగా మర్యాదలు వాళ్ళందరికీ అంత గౌరవంగానే చేశారు. ఎందుకంటే ఎక్కడ కూడా అన్యాయంగా వ్యవహరించలేదు ప్రభుత్వం. ఇక్కడ కుట్రదారులు అందరూ బయటపడతారని ఒక భయంతో ఈరోజు ఇవన్నీ కూడా వాళ్ళు ఈ కొత్త కొత్త నాటకాలకు తెరలేపారు. స్పీకర్ గురించి కూడా, స్పీకర్ గారి దృష్టికి కూడా మేము కూడా తీసుకెళ్తా ఉన్నాము. స్పీకర్ గారు లేకపోతే ఎక్కడ కూడా ఒక ఎంపీని అరెస్ట్ చేయకూడదని చెప్పి ఎక్కడా లేదు. అరెస్ట్ చేస్తే కేవలం ఇన్ఫర్మేషన్ లోక్సభకు పాస్ చేయాల్సి ఉంటుంది. ఏ రీజన్ మనం ఇట్లా ఏ కేసు పెట్టారనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తప్పితే ఏ ఎంపీలని అరెస్ట్ చేయకూడదని ఏం లేదు. ప్రతి ఎంపీ కూడా, మేమందరూ కూడా ఎంపీలే, ఎంపీలు అందరూ కూడా సాధారణ వ్యక్తులే. కేవలం పార్లమెంట్ సెషన్ జరిగేటప్పుడు మాత్రం లోక్సభ స్పీకర్ అనుమతిస్తేనే, ఏదైనా లేకపోతే పార్లమెంటు సెషన్స్కి అటెండ్ అయ్యేదానికి వెళ్ళేటప్పుడు మాత్రమే లోక్సభ స్పీకర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అందరు సాధారణ వ్యక్తుల మీద ఏ విధంగా కేసు పెడతారు ఆ విధంగా ఎంపీలు కాదు, ఏ నాయకుడి పైన కూడా కేసు పెట్టచ్చు. ఎంపీలు అరెస్ట్ అయిన తర్వాత లోక్సభకు ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితంగా నాకు తెలిసి ప్రభుత్వం ఖచ్చితంగా ఇన్ఫామ్ చేసి ఉంటుంది. బీజేపీలో ఇదివరకే నేను చెప్పినాను, బీజేపీలో తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు మనుషులు బీజేపీలో చేరడం జరిగింది. వాళ్ళ పనే చంద్రబాబు నాయుడు అజెండాని ముందుకు తీసుకొని పోవడం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చెప్తే ఆ బీజేపీలో ఆ వర్గం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లైన్ ఏది ఉందో అదే బీజేపీలో ఆ వర్గం కూడా మాట్లాడతారు. దాంట్లో ఆశ్చర్యం ఏం లేదండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.